స్వర్ అనగా అచ్చులు. అచ్చుల్లో మొదటిది ఆ. ఆను ఈ విధంగా వ్రాయాలి. ఆ మీద వచ్చే పదం అనార్ అనగా దానిమ్మ. తర్వాత అచ్చు ఆ. ఆను ఇలా వ్రాయాలి. ఆ మీద వచ్చే పదం ఆమ్ అనగా మామిడి. తర్వాత ఈ. ఈను వ్రాసే విధానం ఇది. ఈ మీద వచ్చే పదం ఇమలి అంటే చింతకాయ. తర్వాత అచ్చు ఈ. ఈను ఇలా రాయాలి. ఈ మీద వచ్చే పదం ఈక్ అనగా చెరకు. తర్వాత అచ్చు ఊ. ఊను ఈ విధంగా రాయాలి. ఊతో వచ్చే పదం ఉల్లు అనగా గుడ్ల గూబ. తర్వాత ఊ. ఊను ఈ విధంగా రాయాలి. ఊతో వచ్చే పదం ఊన్ అనగా ఉన్ని. తర్వాత అచ్చు రూ. రూను ఇలా రాయాలి. రూతో వచ్చే పదం ఋషి అనగా ఋషి. తరువాత ఏ. ఏను ఇలా రాయాలి. ఏతో వచ్చే పదం ఏడి అనగా మడమ. తర్వాత అచ్చు ఐ. ఐను ఇలా రాయాలి. ఐతో వచ్చే పదం ఐనక్ అంటే కళ్ళ జోడు. తర్వాత అచ్చు ఓ. ఓను ఇలా రాయాలి. ఓపై వచ్చే పదం ఓకలి అంటే రోలు. తర్వాత ఔ. ఔను ఈ విధంగా రాయాలి. ఔతో వచ్చే పదం ఔరత్ అనగా స్త్రీ. తరువాత అచ్చు అమ్. అమ్ను ఇలా రాయాలి. అమ్తో వచ్చే పదం అంగూర్ అనగా ద్రాక్ష. చివరిది అహా. అహాను వ్రాసే విధానం ఇది.